బంధుమిత్రులకు నమస్తే. ఈ నెల 15వ తారీఖు శుక్రవారం ఉదయం 9:30 నెల్లూరు మినీ బైపాస్ రోడ్లోని అన్నమయ్య సర్కిల్ వద్ద ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద ప్రీమియం వెడ్డింగ్ మాల్ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ పేరుతో విశాఖ శారద పీఠాధిపతులు పూజ్య శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వాముల వారి సువర్ణ హస్తాలచే ప్రారంభించబడును. ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ప్రశాంతమైన పుంగనూరు నియోజకవర్గంలో రామచంద్ర యాదవ్ అనే వ్యక్తి గొడవలు సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని చౌడేపల్లి మండల ప్రభుత్వ వైద్యశాల చైర్మన్ కళ్యాణ్ భరత్ అన్నారు. గురువారం ఆయన పుంగనూరులో మీడియాతో మాట్లాడుతూ రాష్ట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పుంగనూరు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇలాంటి అల్లర్లు గొడవలు చేస్తున్నారని మండిపడ్డారు. రామచంద్ర యాదవ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీరాములు, చిత్తూరు జిల్లా సేవాదళ్ కార్యదర్శి హరీష్ రాయల్, రైతులు వెంకటరెడ్డి, గుణం కృష్ణారెడ్డి, మధురెడ్డి, చౌడేపల్లి మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ జయచంద్ర పాల్గొన్నారు. ఈరోజు పుంగనూరు నియోజకవర్గం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సారథ్యంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి అడుగుజాడల్లో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో అనేక మంది కీచకులు, నయవంచకులు, ప్రజాస్వామ్య ద్రోహులు ఈ పుంగనూరు నియోజకవర్గాన్ని భ్రష్టుభ్రష్టించాలని చంద్రబాబు నాయుడు వెనకుండి రామచంద్ర యాదవ్ అనే వ్యక్తిని ముందుకు తీసుకొచ్చి ఈ పుంగనూరు నియోజకవర్గం ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని భ్రష్టుపట్టించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రామచంద్ర యాదవ్ గారు, మీకు ఏమాత్రం ఇది సమంజసం కాదని ఈ పత్రికా మీడియా ముఖంగా కూడా మీకు తెలియజేస్తున్నా. ఎక్కడ చూసినా మీ అరాచకాలు, మీ అవాంఛమైనటువంటి కార్యక్రమాలు పుంగనూరు నియోజకవర్గంలో తగవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మొన్నటికి మొన్న దాదాపుగా 2 నెలల కాలం రైతు బేరే అని చెప్పి ఏదో అనౌన్స్మెంట్ చేసి లేనిపోని గందరగోళం సృష్టించి పుంగనూరు నియోజకవర్గ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి, మరి అదే ఆ వీడియోలు అవి ఇవి తీసుకొని పోయి స్టేట్ గవర్నమెంట్కి చూపించి కాళ్ళు పట్టుకొని కాళ్ళ వేళ ఏదో సెక్యూరిటీ తెచ్చుకొని నీ పాటికి నువ్వేదో చేసుకుంటానో, అది కూడా కాకుండా మళ్ళీ ఈరోజు నిన్నటి రాత్రి పోలీసుల మీదకి దౌర్జన్యానికి పాల్పడ్డావు, మరి ఇదంతా నీకు సమంజసమా? పుంగనూరు నియోజకవర్గాన్ని నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నీ పరిస్థితి ఏమి? అసలు నీ ఉద్దేశం ఏంది? ఇవన్నీ కూడా ప్రజల్లో అనుమానాస్పదమైనటువంటి వ్యాఖ్యలు రేకెత్తుతూ ఉన్నాయి. మరి నీతో చాలా భయభ్రాంతులకు గురవుతున్నాము. మరి ఏ విధంగా నీ పరిస్థితి ఈ విధంగా ఉంటే రాబోయే రోజుల్లో ప్రజలే ఈ నియోజకవర్గ ప్రజలే నీకు బుద్ధి చెప్తారు. మరీ ముఖ్యంగా నీకు ఈ సభా ముఖంగా, ఈ మీడియా ముఖంగా, ఈ పత్రికా సోదరుల ముఖంగా నీకు తెలియజేసుకోవడం ఏమంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారి కాలి గోటికి కూడా సరిపోవు నువ్వు. మరి ఆయన పేరెత్తుతావు, ఏదంటే అది నీ నోటికి వచ్చినట్లు మాట్లాడతావు. ఖబర్దార్ రామచంద్ర యాదవ్, గుర్తుపెట్టుకో, నీకు రోజులు దగ్గర పడ్డాయి.